హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రాధక్క తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ఈ పూలమాల ఎలా కట్టుకోవాలో చూద్దామా. మూడు వరుసల పూలమాల. పువ్వేని అంటారు, తర్వాత పూల దిండు అంటారు, ఇలా రకరకాల పేర్లతో మన తెలుగు వారింట పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఈ మూడు వరుసల దాంట్లో నేను ఎలా కట్టానంటే, ఒక్కొక్క పువ్వు పెట్టకుండా ప్రతి వరుసలోనూ మూడు మూడు పువ్వులు పెట్టాను. ఫస్ట్ మూడు పువ్వులు మల్లె పువ్వులు, తర్వాత నూరు వరహాలు మూడు పువ్వులు, తర్వాత మళ్ళీ మల్లె పువ్వులు కూడా మూడు పువ్వులు అన్నమాట. అలాగా పెట్టాను. చాలా చిక్కగా వస్తుంది, ఇలాగ అయితే చాలా బుషీగా వస్తుంది. ఇంకా అలా వద్దు అనుకున్న వాళ్ళైతే ఒక్కొక్క పువ్వు అయినా కూడా పెట్టచ్చు, అది కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇది బాగా కొప్పు ఎక్కువ ఉన్న వాళ్ళు, లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, అలాంటి వాళ్ళకు చాలా చక్కగా ఉంటుంది ఇలాంటి మాల కట్టడం. ఒకసారి ఎలా కడతారో చూద్దామా. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్స్ పెట్టి ఇలా చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది చేరుతుందన్నమాట. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అనే ఐకాన్ ఆల్ అనే చోట యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను పెట్టబోయే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీరు ముందుగా చూడొచ్చు. ఓకేనా అండి? ఇలాగా నేను ఒక చెక్కని ఇలా తయారు చేసుకున్నాను అన్నమాట. తయారు చేసుకుని ఇలా డిఫరెంట్ కలర్స్తో ఉన్న పువ్వులు కట్టుకోవడానికి అన్నిటికీ చెక్క బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇలాగా మొదట ఉన్న నెయిల్కి ముడి వేసుకున్నాను నేను, రెండు ముళ్ళు వేసేసుకుని. తర్వాత ఫస్ట్లో ఉన్న నెయిల్కి చుట్టుకోవాలి, తాడు కోసం ఫస్ట్లో ఉన్న నెయిల్కి చుట్టేసి, తర్వాత మళ్ళీ మొదటి నెయిల్ ఉంది కదా అక్కడ నుంచి మళ్ళీ రెండో నెయిల్కి చుట్టాలి. అలా మూడు నెయిల్స్కి చుట్టుకున్నాక ఇప్పుడు ఒక ముడి వేసేసుకోవాలి అక్కడ. ఆ తర్వాత ఇలాగా సింగిల్ దారం తీసుకుని ఇలా దీనికదే సెట్ అయ్యేలాగా తీసుకొని ఇక్కడ నుంచి మనం ముడి వేసుకోవాలి. ఒక మూడు సార్లు నాలుగు సార్లు అంత అయ్యేలాగా మనం దారం తీసుకుని, తర్వాత ప్రతి వరుసకు మూడు పూలు పువ్వుల చొప్పున తీసుకోవాలి. ఈ పువ్వులు ఒక మూడు తీసుకోవాలి. ఇవి మూడు తీసుకుని ఈ రెండు దాంట్ల మధ్యన పెట్టాలి ఈక్వల్గా వచ్చేలాగా. మూడు పువ్వులు తీసుకొని ఇందులో నుంచి తీసుకోవాలి ఇలాగా. తర్వాత నూరు వరహాలు మూడు వరుసలు ఇలా తీసుకోవాలి. మొదటి వరుస ఇలాగా మూడు పెట్టుకోవాలి. తర్వాత మూడు నూరు వరహాలు తీసుకోవాలి రెండో వరుస. మూడో వరుసకి మూడు మూడు పువ్వులుగా ఇక్కడ చివర పెట్టుకోవాలి. చివర పెట్టుకొని
మూడింటిని జాగ్రత్తగా పట్టుకోవాలి, ఇలా ముడి వేసేసుకోవడమే. ఇలా వస్తుంది. మళ్ళీ అదే మాదిరిగా మూడు పువ్వులు. ఇప్పుడు మనం మూడు పువ్వులను తీసుకోవాలి. మూడు పువ్వులను, ఇంతవరకు మనం మొగ్గలు తీసుకున్నాం కదా, ఇప్పుడు పువ్వులు తీసుకుంటున్నాం. అంటే అటు చివర ఇటు చివర మొగ్గలు తీసుకుని మధ్యలో మాత్రం నూరు వరహాలు పువ్వులు తీసుకుందామని. అప్పుడు అక్కడ మొగ్గలుగా ఉండి ఇక్కడ పువ్వులుగా ఉంటే చాలా చక్కగా అనిపిస్తాయి.